Varicose veins consultation uchitam. Avis Hospital, Telangana, Andhra Pradesh lo. Namaste, MLA garu. ఈ పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో గన్మ్యాన్లను మీకు కుదించారు. 2+2 నుంచి 1+1 కి ఇచ్చారు. మీరు మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఆ 1+1 ని కూడా క్యాన్సిల్ చేసి పంపించేశారు. అయితే జిల్లా ఎస్పీ మాత్రం మేము 2+2 ఇవ్వలేదు, 1+1 ఇచ్చాం ముందు నుంచి కూడా అనేది ఒక పాయింట్. సరే నాగరాజు గారు, ఇప్పుడు కనీసం ఆరోపణ దగ్గర దగ్గరగా ఉంటేనే మీరు ప్రశ్నించండి. కానీ మీరు మాట్లాడుతూ ఉన్నారు, సుమన్ టీవీ ద్వారా మొత్తం ప్రజలకు చేరుతూ ఉంది. మీకు తెలియదా నా గన్మన్ ఎంత మంది అనేది? 2+2 ఆ మాట మీరు అడగొచ్చు కదా. ఎస్పీ గారికి ఫోన్ చేసి ఎందుక అబద్ధాలు చెప్తున్నావు, 2+2 గన్మెన్లు, రాత్రి ఇద్దరు గన్మెన్లు ఎవరు, వాళ్ళు వెనకరమ్మన్న గన్మెన్లు ఎవరు? వీడియోలు చూశారు కదా, క్లిప్పింగ్లు చూశారు కదా. ఈరోజు మార్నింగ్ నేను పంపించిన గన్మెన్లు ఎవరు? 2+2 కదా, ఉదయం ఇద్దరు, రాత్రి ఇద్దరు. రాత్రి వాళ్ళు తీసేసిన ఇద్దరు, ఉదయం నేను వెనక్కి పంపించిన ఇద్దరు. ఒక రివాల్వర్, ఒక AK-47. AK-47 వాళ్ళు తొలగించారు. ఆ AK-47 తొలగించారు కదా, రివాల్వర్ కూడా నాకు వద్దయ్యా, దండం పెట్టి నన్ను ఏదో మానసికంగా దెబ్బతీయాలని చూస్తే అది సమంజసం కాదు. మానసికంగా దెబ్బతీయవద్దు, మానసికంగా భయపడేవాడిని కాదు. 5 ఏళ్ళు ప్రతిపక్షంలో గన్మెన్లు లేకుండా ఉన్న వ్యక్తిని నాకు మీ గన్మెన్లు అవసరం లేదు అని నేనే వెనక్కి పంపించేశాను. ఎందుకు అంత సాహసం చేశారు? మీ ఎమ్మెల్యేకి అవసరం కదా. సాహసం ఎందుకు? ప్రభుత్వం ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంది అనుకుంటున్నారు? వారిని అడగాలి ఎందుకు తీసుకుందాం. మానసికంగా నన్ను భయపెట్టేదానికి నిర్ణయం అనుకుంటున్నారు కోటమరెడ్డి గారు? 100 కి 1000 శాతం భయపడే ప్రశ్నలే. నాగరాజు గారు, మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా, నా మాటల్లో నిజాయితీ ఉంటే, నా మాటల్లో స్వచ్ఛత ఉంటే, నేను చెప్పేది నిజమైతే భగవంతుడు నాతో ఉంటాడు, ప్రజలు నాతో ఉంటారు. నా మాటల్లో స్వచ్ఛత లేకుంటే, నా మాటల్లో నిజాయితీ లేకుంటే భగవంతుడు నాతో ఉండడు, ప్రజలు నాతో ఉండరు. నా తలరాత ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతుంది. ఇక ఫైనల్గా ఒకటే గన్మెన్ల గురించి అడుగుతున్నాను. గన్మెన్లు అనేది ఎవరి దగ్గరైనా, ఎవరు అధికారం ఉంటే ఆ ఎమ్మెల్యేల దగ్గర, ఎంపీల దగ్గర, మినిస్టర్ల దగ్గర, ఎమ్మెల్సీల దగ్గర, ఇతర ప్రోటోకాల్ ఆఫీసర్ వాళ్ళ దగ్గర గన్మెన్లు ఉంటారు. కానీ పొద్దున ఒక సీన్ చూశాను, అంటే ఆ గన్మెన్లు ఇద్దరు ఏడవడము, మీరు ఏడవడం, వాళ్ళని ఆలింగనం చేసుకోవడం, వాళ్ళ ఓదార్ చేయడము, ఇదంతా పెద్ద ఒక సినిమాటిక్గా జరిగినట్లుగా అనిపించింది. ఇక సినిమాటిక్ అనొచ్చు, బాధపడినటువంటి వాళ్ళు అడగని చెప్తారు. ఈ గన్మెన్లే కాదు, రాత్రి గన్మెన్లు ఒక ఛానల్ వచ్చి, మీరు పేరు చెప్పమంటే పేరు చెప్తా. చెప్పండి. ఆర్టీవీ ఓకే ఛానల్ వచ్చి రాత్రి గాయాజ్ అన్న మిత్రుడు, వారు మీ మాదిరికి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే అప్పుడే సమాచారం వచ్చింది. వీడియోలు కూడా ఏం లేవు అక్కడ. సరే, సెల్ ఫోన్లో తీయాలంటే తీయచ్చు అనుకోండి. అప్పుడు ఆ గన్మెన్లు కూడా వచ్చి వాళ్ళు ఏ విధంగా ఆవేదన చెందారు, శివ అనిల్ ఇద్దరు, అందరు చూశారు వీడియోలు. ఈరోజు మార్నింగ్ ధనంజయ్ యాదవ్, రమేష్, వాళ్ళిద్దరు గన్మెన్లు. ఇందాక మీరు అన్నారు నాగరాజు గారు, మీతో స్నేహం చేస్తే ఎవరో మర్చిపోలేరంట కదా, కరెక్ట్ అని చెప్పని. నా పిఏలైనా, నా గన్మెన్లైనా, నా ఆఫీసులో అటెండర్ అయినా, కార్యకర్తలైనా, నాయకులైనా, మీలాంటి జర్నలిస్టు సోదరులైనా ఎవరైనా నాతో స్నేహం చేస్తే ఖచ్చితంగా ఆ స్నేహంలో స్వచ్ఛత ఉంటుంది, ఆ స్నేహంలో ఒక భరోసా ఉంటుంది, ఆ స్నేహంలో ఒక నమ్మకం ఉంటుంది. మర్చిపోలేదు నన్ను. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అదే వాసమే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఆహ్వానించి పార్టీలోకి తీసుకొని 2024లో మీకు రూరల్ టికెట్ ఇస్తే, ఆల్రెడీ అజీజ్ ఖాన్ గారు గతంలో మీపై పోటీ చేసి ఓడిపోయి ఉన్నారు, ఆయన కూడా ఆ టికెట్ ఆశిస్తున్నారు. అప్పుడు ఆ టికెట్ ఆయనకు రాదు, ఆ సమయంలో ఆయన మీకు సహకరిస్తారని అనుకుంటున్నారా? ఇప్పుడు ఎవరికి టికెట్ ఇవ్వాలా? చంద్రబాబు గారు ఇష్టం, నో డౌట్. అజీజ్ గారు రూరల్ నియోజకవర్గంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. నన్ను చంద్రబాబు గారు ఆహ్వానించిన తర్వాత, నేను చంద్రబాబు గారిని కలిసిన తర్వాత, నేను పార్టీలో చేరిన తర్వాత ఆ టికెట్లు అప్పుడు అయినా మాట్లాడుకుందాం. నారాజు గారు ఊహాజనిత ప్రశ్న లేదు. ఓకే, మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటంటే సార్, ఇంకా టీడీపీలో చేరడమేనా, ఇంకా ఏమైనా సాధించాలని ఉందంటారా? ఒక మంచి రాజకీయ నాయకుడిగా ప్రజలకి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మా అన్న, మా తమ్ముడు, మా బిడ్డ, మా బంధువు, మా స్నేహితుడు అని గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగాల. ఒక మంచి రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉంటాడు? మంచి రాజకీయ నేత అంటే నిరంతరం ప్రజల్లో ఉండేవాడు మంచి రాజకీయ నేత. అవసరం వస్తే, ఆపద వస్తే, కష్టం వస్తే స్పందించేవాడు మంచి రాజకీయ నాయకుడు. 5 ఏళ్లకోసారి ఎన్నికల్లో ప్రజల వద్దకు వచ్చి దండాలు పెట్టి మళ్ళీ 5 ఏళ్లకో లేదా మధ్యలో ఏదో ప్రభుత్వ కార్యక్రమాలకో వచ్చేవాడు కాదు ఎమ్మెల్యే అంటే. ఎమ్మెల్యే అంటే నిరంతరం ప్రజలతో ఉండాలా, ఒక నమ్మకం, ఒక భరోసా, ఒక స్వచ్ఛత ఉండాలి.
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు దూరం అయిపోయారు. ఇది కొంతమంది వ్యతిరేకించవచ్చు, మీ నియోజకవర్గంలో కొంతమంది స్వాగతించవచ్చు, స్వాగతించే వారికి కావచ్చు, వ్యతిరేకించే వారికి కావచ్చు. ఒక ఎమ్మెల్యేగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇచ్చే సందేశం ఏంటి? నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత 9 ఏళ్లుగా నేను శాసనసభ్యుడిగా ఉన్నా. పార్టీ జెండా అజెండాలు అనేవి ఎన్నికల వేళ మాత్రమే, ఎన్నికలు లేనప్పుడు ఓ శాసనసభ్యుడు అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలా? పార్టీలు కులాలు మతాలు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందుబాటులో ఉండాలా? పిలిస్తే పలికే ఎమ్మెల్యేగా ఉండాలా? ఆ లక్ష్యంతో ముందుకు సాగిన వ్యక్తిని. 9 ఏళ్లుగా నెల్లూరు రూరల్లో చూసి చేసి, నెల్లూరు రూరల్లో చేసి చూపించిన వ్యక్తిని. ఈరోజు కష్టాల్లో ఉన్నా, ఈరోజు ఈ యొక్క రాజకీయ కష్టాల్లో నాకు అండగా నిలవమని రూరల్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరినీ కూడా రెండు చేతులు జోడించి వినయపూర్వకంగా ప్రార్థించి అభ్యర్థిస్తూ ఉన్నా. రూరల్ ప్రజల అండ ఆశీస్సులు ఉంటే ఎందాకైనా నేను ముందుకు సాగే అవకాశం నాకు ఉంటుంది. ఎక్కడా నెల్లూరు రూరల్ గౌరవం తగ్గకుండా, మా నెల్లూరు రూరల్ వాసులు ఎక్కడికి వెళ్ళినా ఎవరు మీ ఎమ్మెల్యే అంటే మా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అని సగర్వంగా చెప్పుకునే విధంగా మంచిగా రాజకీయంగా ప్రయాణం చేస్తానని, ఈ కష్టకాలంలో నాకు అండగా నిలవమని ప్రజలందరినీ కోరుతున్నాను. ఇదే చివరి ప్రశ్న, ఏం లేదు, మీరేమో ట్యాపింగ్ ట్యాపింగ్ అంటున్నారు, వారంతా అది రికార్డు 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 అంటున్నారు. ట్యాపింగ్కి రికార్డింగ్కి తేడా ఏంటి అసలుకి? రికార్డింగ్ అంటే నేను మీకు ఫోన్ చేస్తే నేను రికార్డ్ చేసే, మీరు నేను ఎవరో రికార్డ్ చేసి బయటికి పంపించడం. ట్యాపింగ్ అంటే ఏదైతే వ్యవస్థల ద్వారా, టెక్నాలజీ ద్వారా వినటం, ఇద్దరు మాట్లాడుకునే మాటల్ని. ట్యాపింగ్కి రికార్డింగ్కి తేడా మీకు తెలియదని చెప్పి నేనైతే అందుకు వాళ్ళేమో రికార్డ్ రికార్డ్ అంత గట్టిగా చెప్తున్నారు. నేను కూడా అంతే గట్టి చెప్తున్నా కదా ట్యాపింగ్ అని. కేంద్ర హోంశాఖ యొక్క లేఖ రాయండి, నేను ఎటు మా లాయర్లు లేఖ రెడీ చేస్తూ ఉన్నారు, రేపో ఎల్లుండో హోంశాఖ ఒక లేఖ రాస్తూ ఉన్నాం. అసలు నాకంటే కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వమే, అయామే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే ట్యాపింగ్ జరిగిందంటున్నాడు, కాబట్టి విచారణ చేయమని కేంద్ర హోంశాఖకు రాస్తే ఆడి నిర్ధారణ అయిపోతుంది కదా. అలా కాకుండా దాన్ని పక్కదారి పట్టించే రీతిలో, రెచ్చగొట్టే రీతిలో విమర్శించడం లేదా మరో రకాల ప్రయత్నం ఎన్ని అవసరమా? పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వం ఉండాలనుకుంటే ట్యాపింగ్ జరగకుండా ఉండుంటే కేంద్ర హోంశాఖకి రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా ఒక్క లేఖ రాస్తే ఆ విచారణలో నిజాలు నిక్కు తెలుస్తారు కదా. ఎందుకు లేఖ రాసేదానికి వెనుకాడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఓకే, త్వరలో జరిగిపోయే అసెంబ్లీ సమావేశాల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చుంటారా, ఏమన్నా సపరేట్గా వెళ్ళి కూర్చుంటారా? అసెంబ్లీలో ఉంటారు. అసెంబ్లీలో స్పీకర్ గారు నాకు ఏ స్థానం ఇచ్చారో ఆ స్థానంలో కూర్చుని ఉంటారు. థ్యాంక్ యూ.